మందికి బీరకాయ పప్పు అంటే ఐదర్ పాలు వేసి లేదా బాగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అవుతుంది పొడి పొడిగా బీరకాయ పప్పు రావాలంటే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు బీరకాయలు వాష్ చేసుకొని వేసుకోండి మీడియం సైజు సరిపోతుంది బాగా చిన్నగా అవసరం లేదు చిన్నగా కట్ చేస్తే నుజ్జు నుజ్జు అవుతుంది మొత్తం ఇట్లా ఎల్లో కలర్ లాగా అయిన తర్వాత కొన్ని పెసర్లు మిగిలిన ఉండే స్ప్రౌట్స్ అవి కూడా యాడ్ చేశాను నేను పెసరపప్పు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇన్స్టాంట్గా అయినా వాష్ చేసి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఒక మిక్స్ ఇవ్వండి ఆయిల్ పట్టేలాగా దమ్ అట్లా ఉడికించుకోండి నెక్స్ట్ క్యాప్ మీద వాటర్ యాడ్ చేసి పెట్టుకోండి పాతకాలం వంటలన్నీ ఇట్లా ఆవిరికి మీద వాటర్ పోసి వండేవాళ్ళు కదా ఇప్పుడు ఆ వేడైన తర్వాత వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పప్పు ఉడికేవరకు అట్లా ఉడకబెట్టుకోండి కొంచెం ఉప్పు కారం వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం మీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్